గొర్రెలు మేకల పెంపకందారులు తమ జీవాలకు నటల నివారణకు తప్పనిసరిగా మందులు త్రాగించాలని మెదక్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య, నర్సాపూర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అధికారి డాక్టర్ జనార్దన్ రావులు అన్నారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ కన్నారం గ్రామాల్లో కౌడిపల్లి పశు సంవర్ధక శాఖ వారు గురువారం ఉచిత నటల నివారణ కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ కార్యక్రమానికి ఇద్దరు ఏడీలు వేర్వేరుగా ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య, ఏడీ జనార్దన్ రావులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సరంలో 3 సార్లు ఉచితంగా నటల నివారణ మందులు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం 6వ తేదీ నుంచి 13 వరకు కొనసాగుతుందని, తమ సిబ్బంది అన్ని మండలాల్లో పర్యటించి గొర్రెలు మేకలకు మందులు త్రాగిస్తారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెలకు ఒకసారి మందులు పంపిణీ చేస్తుందని, కాగా ఈసారి కాస్త ఆలస్యం జరిగిందని రైతులు తమకు సహకరించాలని కోరారు. నట్టల నివారణ మందులు త్రాగించడం వలన జీవాల కడుపులో గల నట్టలు బయటకు వస్తాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, పునరుత్పత్తి సామర్థ్యం అధిక బరువు పెరుగుతాయని, కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివ్య మైపాల్ రెడ్డి, డాక్టర్ రాజు, జేవీఓ కృష్ణకుమార్, ఎల్ఎస్ఏ వీరారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య, సిబ్బంది వెంకటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు. యాదవుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరానికి 3 సార్లు ఉచితంగా నట్ల నివారణ కార్యక్రమం చేపడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్నది. కావున స్థానిక గొర్రెల పెంపకందారులు పశువైద్యులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దీనివలన గొర్రెల్లో నట్లమంది త్రాగించడం వలన అవి త్వరగా పునరుత్పత్తి వస్తాయి, తర్వాత ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరిగి ఉంటుంది, ఆర్థికంగా లాభపడతారు. ఒక గొర్రెకు సంవత్సరానికి 3 సార్లు ఇవ్వటం వల్ల అది 3 కేజీలు పెరగడానికి అవకాశం ఉన్నది. దీనివల్ల 9 రూపాయలు ఖర్చు పెడితే మొత్తం 900 రూపాయలు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కావున ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.